వెల్కమ్ టు స్టోరీ గేట్. అమరావతి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం మారడంతో అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రివర్స్ కాకపోయినా దాదాపు సరిసమానంగా ధరలు చేరిపోయాయి. దీంతో రియల్టర్ల ఆశలు చిగురుస్తున్నాయి. రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ఏపీలో మళ్ళీ కొలుదీరిన చంద్రబాబు సర్కార్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. అమరావతిలో చిగురించిన ఆశలు. రాజధాని భూముల ధరలకు రెక్కలు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలకు గిరాకీ పెరిగింది. గత 5 ఏళ్లుగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం నిద్రావస్థలో ఉంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటం, అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూములకు ధరలు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంది. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఎలా పలుకుతున్నాయి? ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి నిలబడ్డంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 5 ఏళ్లలో 1.5 నుంచి 2 కోట్ల వరకు పలికిన ఎకరం భూమి ఇప్పుడు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పలుకుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగకపోవడంతో భూముల రేట్లు కూడా స్తబ్దుగా ఉండిపోయాయి. నిజానికి 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో హైవేను కలుపుతూ 4 లేన్లు 2 లేన్ల రహదారులు నిర్మించడం మొదలుపెట్టారు. పలు ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపనలు, ఫౌండేషన్లు వేసింది. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ ని 80% నిర్మించింది. కొత్త సచివాలయానికి ఫౌండేషన్ కూడా పడింది. భారీ స్థాయిలో అసెంబ్లీ నిర్మించాలని తలపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకొచ్చింది. ఆ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టింది. దీంతో 5 ఏళ్లలో అమరావతి భూముల్లో తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు మొలిచాయి. రహదారులు, ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్ అంతే పడుండిపోయింది. చాలా సిటీస్ ఉంటాయి, కానీ ఈ సిటీ ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా ఉంటుంది. సో దీని మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రేట్లు యాక్చువల్గా చెప్పాలని నమ్మశక్యంగా అనిపించట్లేదు మాకే. ఎందుకంటే చాలామంది 15-20 వేలు కొనుక్కుంది వాళ్ళు. ఆల్మోస్ట్ ఇప్పుడు 40-50 థౌసండ్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. కొన్ని చోట్ల 50-60 కూడా వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్, ఎక్కడైతే కన్స్ట్రక్టివ్ గ్రోత్ వస్తుందో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటుంది. ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. ఇప్పుడు తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిఆర్టీఏ పరిధిలోని పూర్వ పనులు వేగం పుంజుకున్నాయి. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం నిర్మాణాలు తలపెట్టిన ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి చెట్లు తొలగించే కార్యక్రమాన్ని సిఆర్టీఏ అధికారులు చేపట్టారు. సుమారు 70 యంత్రాలతో చెత్తను తొలగించే పనులు శరవేగంగా అమరావతిలో మొదలయ్యాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ధర ఏ విధంగా పలుకుతుంది, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానిక ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయండి భూముల ధరలు? గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో భూముల ధరలు బాగా రెక్కలొచ్చాయి. గత ప్రభుత్వంలో గజానికి వచ్చి 10 వేలు ఉంటే ఇప్పుడేమో గజానికి వచ్చి 50 వేల దాకా పలుకుతుంది. హైకోర్టు వెనక మాల 60-70 వేల దాకా పెరుగుతుంది. ఎస్ఆర్ఎం విట్టి కాలేజీ ఈ దగ్గర 70-80 వేల దాకా పలుకుతుంది. ఇంకా గజానికి వచ్చి 1 లక్ష రూపాయలు, 1.5 లక్షల దాకా, 2 లక్షల దాకా అవుతాయని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతున్నాయా? ప్రజెంట్ అసలు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యవస్థ? రియల్ ఎస్టేట్ వ్యవస్థ బాగా జరుగుతుందండి. కొనుగోలుదారులు బాగా రెడీగా ఉన్నా, అమ్మకానికి వచ్చేవాళ్ళు మాత్రం, ఫ్లాట్లు అమ్మేవాళ్ళు మాత్రం ముందుగా రెడీగా లేరు. ఎందువలన అంటే గజానికి వచ్చి 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు పెరగటం వల్ల ముందులా ఇంకా పెరుగుతుంది. ఇప్పుడే నష్టపోవడం దీనికి, కొంచెం వెయిట్గా ఆగుదామని ఆగుతున్నారండి. రాజధాని రైతులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారన్నమాట, ప్రస్తుతం గజం ధర వచ్చి 40-50 వేల వరకు కూడా పలుకుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అదే హైకోర్టు ఏరియా పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక 60-70 వేల వరకు పలుకుతుంది. ప్రస్తుతం మొన్న గత ప్రభుత్వ హయాంలో 2 కోట్లు విలువ చేసినటువంటి పొలం ఇప్పుడు 5 కోట్ల రూపాయల వరకు కూడా పలుకుతుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పని స్థానికులు చెప్తూ ఉన్నారు.
ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ జీవం పడింది. సిఆర్డీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అధికారులు పనులు చేపట్టడం, రాజధాని ప్రాంతంలో రోడ్లు పరిశుభ్రతతో పాటు ఇతర నిర్మాణ పనుల మీద సిఆర్డీఏ అధికారులు దృష్టి పెట్టారు. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ మొదలు కావడంతో రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకుంది. రాజధాని ప్రాంతంలో గతంలో గజం స్థలం 10,000 లోపే ఉంటే ఇప్పుడు 40,000 నుంచి 50,000 వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక గజం 60 నుండి 70,000 రూపాయల వరకు పలుకుతోంది. రాజధానిలో అధికారులు తీసుకుంటున్న చర్యలతో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక రైతులు చెబుతున్నారు. చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా అంతకుముందు బాగా క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. అందరూ కూడా చాలా మంది ఇక్కడ నుంచి ఆరిజిన్ ఇక్కడ హైదరాబాద్లో ఉండాలి. అందరూ కూడా చాలా మంది ఇక్కడ మన హోమ్ ల్యాండ్లు కొనుక్కుందాం అని చెప్పి అమరావతిలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్స్ ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్లో అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అమ్ముడుపోయినాయి. సో నవ్వు ఏంటంటే ఇప్పుడు సడన్గా ఇవాళ ఈ రిజల్ట్స్ వలన రావటం వలన ఖచ్చితంగా ఇది ఇక సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి పాజిటివ్గా బాగా ఉంది. పీపుల్ ఆర్ బాగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా బాగా తీసుకుంటున్నారు. క్యాపిటల్ రీజియన్లో కూడా అంతా కూడా కనపడుతుంది, ఇది కూడా కనపడుతుంది. పీపుల్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. 5 ఏళ్లలో విజయవాడ, గుంటూరు మధ్య అపార్ట్మెంట్ నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొనుగోలు, అమ్మకాలు సైతం నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో తిరిగి మళ్లీ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. దాదాపు 60% పనులు పూర్తయిన ప్రైవేట్ ప్రాజెక్టులన్నీ 5 ఏళ్లుగా ముందుకు సాగలేదు. కొన్ని పూర్తయిన అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ల అమ్మకాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అమ్మకాలు మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా అపార్ట్మెంట్లలోని డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ల ధరలు 50 లక్షల నుంచి 1.5 కోట్లకి పైగా పలుకుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊపందుకుంది. గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి అపార్ట్మెంట్లు మళ్ళీ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం విజయవాడ గుంటూరు హైవే పైన ప్రస్తుతం మనం ఉన్నాం. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చేటువంటి హైవేకి ఇరువైపులా కూడా గత 5 సంవత్సరాలుగా కొన్ని అపార్ట్మెంట్లు నిర్మాణాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ పనులు అనేవి తిరిగి ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ హైవేని ఆనుకొని ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో కూడా నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊపందుకోవడంతో భూముల ధరలు కూడా భారీగా రెక్కలొచ్చినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ సుధీర్తో బాబీ, TV9 విజయవాడ.